పని రేపు స్టార్ట్ చేసిన తర్వాత మీరు చెప్పాలా ఎలా ఎలా ఉంటుంది అని నేను చెప్తే బాగుండదు. నేను ఇక్కడ వచ్చాను, నా ట్రూప్తో వచ్చాను, అందరూ అక్కడ రిహర్సల్ జరుగుతూ ఉన్నాయి, ఇప్పుడు అక్కడ వెళ్ళాలా? ఇవన్నీ ఈ ప్రోగ్రామ్ చేయడానికోసం ఇంత నిన్న రిహర్సల్ జరిగింది, అక్కడే ఇప్పుడు జరుగుతున్నాయి. అవన్నీ మీకోసం, ఆడియన్స్ కోసం. మంచి పాటలు మంచిగా శుభ్రంగా వినాలా, హాయిగా ఉండాలి. ఈ కాన్సెప్ట్ ఈ కాన్సెప్టే, ఇంకొకటి రాదు. నిన్న చేసింది నిన్న చేసిందే, ఇంక మళ్ళీ ఒకసారి జరగదు కదా. రిహర్సల్ అవసరం లేదు అని ఎవరు చెప్పారండి? వినపడలేదు. చెప్పండి. వినలేదు, సరిగా వినలేదు. నార్మలీ సో ఎక్స్పీరియన్స్డ్ మీరు, సో నార్మలీ అంత అవసరం ఉండదు రిహర్సల్స్. మీరు రిహర్సల్స్ ఎందుకు చేస్తున్నారని? టూ డేస్ ముందు అది కూడా రిహర్సల్ అవసరం లేదంటున్నారా? టూ డేస్ ముందు అంటే వన్ డే ముందు నార్మల్లీ చేస్తారు కదా రిహర్సల్స్, మీరు టూ డేస్ ముందు వచ్చి రిహర్సల్స్ చేస్తున్నారంట. అవును. ఇంకా జరిగిందే అక్కడ చెన్నై మెడ్రాస్లో ఒక వన్ వీక్ జరిగింది. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే హంగేరిలో ఉంచి 25 మ్యూజిషియన్స్ దీంట్లో జాయిన్ చేస్తున్నారు. వాళ్ళే వన్ వీక్ బిఫోర్ వచ్చేసారు చెన్నైలో, వాళ్ళకి రిహర్సల్స్, తర్వాత మనం ఇండియన్ మ్యూజిషియన్స్గా రిహర్సల్స్ ఇన్ని కలిపి రిహర్సల్స్. ఇప్పుడు అక్కడ స్టేజ్లో మైక్ బ్యాలెన్స్ కోసం అక్కడ రిహర్సల్ జరుగుతా ఉన్నాయి. అవన్నీ సస్పెన్స్, అవన్నీ అక్కడే ఉండండి. మీరు దాంట్లో ఏముంది, మీకోసమే కదా ప్రిపరేషన్స్ అన్నీ. సుమారు ఎంతసేపు కావాలా? బాలు గారికి ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళతో అడగండి, నాతో ఎందుకు? నాకేమీ లేదు. మంచిదే, వెళ్ళాలా అక్కడ రిహర్సల్. యూ మస్ట్ ఎక్స్పీరియన్స్, యూ మస్ట్ కమ్ దేర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని. ఓకే, చాలా సంతోషం అండి మిమ్మల్ని అన్నీ చూసింది. నేను చెప్పానుగా, ముందుగా చెప్పానుగా, ఈ కాన్సెప్ట్ ఈ కాన్సెప్టే.